టువర్డ్స్ ది సబ్జెక్ట్ యు హావ్ టు హ్యావ్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది సబ్జెక్ట్ అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ టెర్మినాలజీ. సో యు ఆల్రెడీ అవేర్ ఆఫ్ ది కాన్సెప్ట్ టెర్మినాలజీ సార్. Okay, conceptual knowledge, it is very very important, children. So previously you saw the papers of psychiatrist papers, but also pre-final, especially pre-final paper, government and our paper. So how the questions are framed? See, previously 1 mark questions, we have total 17 questions, children. In biology part, we have total 17 questions. Total 17 questions. 17 questions. Previously, it is 33, that is another issue. See, our paper consisting total 17 questions, children. Total 17. So, out of 17 questions, we have 6 1-mark questions. 6 1-mark questions. See, in this particular questions, we have diagrammatic questions and also abbreviations and single line answers. Okay, see, meer rasetappudu ee particular questions ki 6 1 mark questions meer rasetappudu elaborate ga raayadukante ichina question ela icharu okka sari avagaham chesukoni adi single line na ledante oka word tho compare chesukoni chaala jagrattaga aalochinchi raayandi అక్కడ టైం వేస్ట్ అవ్వకుండా కరెక్ట్ ఆన్సర్ మనం అటెంప్ట్ చేసే విధంగా రాయాలి. సో మనకి ప్రీ ఫైనల్ పేపర్లో ఒక పర్టికులర్ డయాగ్రమాటిక్ క్వశ్చన్ వచ్చింది అబౌట్ ఫేజెస్, మియోసిస్ అండ్ మైటోసిస్ ఫేజెస్, ఎస్పెషల్లీ దట్ ఇస్ అ మైటోటిక్ ఫేజ్. చాలా మంది స్టూడెంట్స్ డయాగ్రమాటిక్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు లేబలింగ్ పార్ట్ ఎక్కడ ఇచ్చాడు, ఎక్కడ ఆరు మార్క్ ఉంది అనేది కరెక్ట్ గా ఎగ్జామిన్ చేసి దాన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఆన్సర్ చేయడం చాలా బెటర్. మనం ఇచ్చిన దాంట్లో మెటాఫేస్ ఎనాఫేస్ లో కన్ఫ్యూషన్ ఇంకా చాలా ఉంటాయి. సో మెటాఫేస్ ఎనాఫేస్ మీరు చూసుకునేటప్పుడు దాన్ని ఎగ్జామిన్ చేసి మీరు పెట్టకపోతే అక్కడ 1 mark పోయే ఛాన్స్. లాస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్ లో మనకి ఫ్లవర్ స్ట్రక్చర్ ఇచ్చింది, ఫ్లవర్ స్ట్రక్చర్ లో రత్తుల స్ట్రక్చర్ ఇచ్చి ఐడెంటిఫై ది గివెన్ పార్ట్ అని అడిగారు ఫ్లవర్ స్ట్రక్చర్. సో స్టిగ్మా, దిస్ ఇస్ స్టిగ్మా, దిస్ ఆర్ ద స్టాండర్డ్ పోర్షన్స్, ఇజంట్ ఇట్. సో స్టిగ్మా పోర్షన్ కరెక్ట్ గా ఐడెంటిఫై చేయడానికి క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి మన పార్ట్ ఏంటో ఐడెంటిఫికేషన్ చాలా క్లియర్ గా చేయొచ్చు. కానీ ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్, టెలోఫేజ్ ఇచ్చినప్పుడు మాత్రం ఈ ఫేజెస్ ఐడెంటిఫై చేయడానికి ఆ ఫేజ్ గురించి అవగాహన ఉంటాం. మియోసిస్ కి మైటోసిస్ కి డిఫరెన్స్ తెలియాలి. మైటోసిస్ అంటే 4 ఫేజెస్ గురించి మనం దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఒక గుర్తు ఏంటి అని అంటే సెంట్రియోల్స్ చేంజ్ అవ్వాలి. ఫస్ట్ ప్రోఫేజ్ లో పైన ఉన్నటువంటి న్యూక్లియర్ కవరింగ్ అనేది పోవటం, సెంట్రియోల్స్ అనేవి పోలార్ రీజియన్స్ కు వెళ్ళడం, ఇది ప్రోఫేజ్. ఎప్పుడైతే ఈ పర్టికులర్ ఫేజ్ లో సెంట్రియోల్స్ అనేవి మూవ్ అయ్యి పోలార్ రీజన్స్ పడిపోయాయో న్యూక్లియర్ కవరింగ్ అనేది డిసప్పేర్ అవుతుంది. డిసప్పేర్ అయిన తర్వాత క్రోమోసోమ్స్, ఏవైతే క్రోమోసోమ్ ఒక సెంటర్ ప్లేట్ కనుక ఫామ్ చేస్తే స్పిండిల్ ఫైబర్స్ తో పాటు ప్రోఫేజ్ తర్వాత ఉండే నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే మెటాఫేజ్. దీని తర్వాత ఫేజ్ లో ఈ పుల్లింగ్ అనేది స్టార్ట్ అయితే మీకు మొన్న ఇచ్చిన పేపర్ లో పుల్లింగ్ తో స్టార్ట్ అయింది. So that is anaphase. So ila easy identification dwara exam lo diagrams identification ichinatvanti part enti edi ichinatvanti phase enti anedi easy ga identify cheyochu. So ee rakamga diagrams ichinappudu matram mark povadaniki veelledu, adi manaku one of the scoring points anamata, manaku cheppare adding points. Diagram nunchi question adigadante అక్కడ మనం పాయింట్ పోకుండానే, మన ఆ మార్క్ పోకుండానే జాగ్రత్తగా ఇచ్చినటువంటి పార్ట్ లేబులింగ్ పార్ట్ ఏంటి, ఇచ్చినటువంటి డయాగ్రామ్ ఏంటి ఈజీగా ఐడెంటిఫై చేయగలిగాం. సో దాని మీద మనకి అవగాహన అనేది ఉండాలి. టెక్స్ట్ బుక్ ఏమైతే బాగా రిఫర్ చేస్తారో వాటి ఈజీగా ఈ ఐడెంటిఫికేషన్ చేయగలరు. రెండోది ఏంటంటే
ఇచ్చినటువంటి క్వశ్చన్ వన్ మార్క్ క్వశ్చన్ అయినప్పుడు ఎన్ని పాయింట్స్ రాయాలి ఆల్రెడీ మీకు మీ కన్సర్న్ చెప్పే ఉంటాను ఈ పాయింట్. సో వన్ మార్క్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా సింగిల్ లైన్ ఆన్సర్ అని వస్తాయి బేసిక్ ఆన్ ది క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ హైడ్రిల్ ప్లాంట్ విచ్ ప్లాంట్ యూఆర్ గోయింగ్ టు సల్ఫర్ ఎక్స్పెరిమెంట్ అని అడిగాడు. జనరల్ గా అలాంటి క్వశ్చన్స్ ఒక సింగిల్ వర్డ్ వస్తుంది ఏంటి అదర్ దాన్ హైడ్రిల్ ఎలోడియా ప్లాంట్ అని మనం తీసుకుంటాం. సో యాజ్ పర్ ద టెక్స్ట్ బుక్ మనకి ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటి అంటే ఎలోడియా. సో అక్కడతో ఆన్సర్ అయిపోయింది. అలా కాకుండా కొన్ని క్వశ్చన్స్ డెఫినేషన్ ఫార్ములా అడుగుతారు వాట్ ఈస్ వన్ బై సైన్. ఇలాంటివి అడిగినప్పుడు మన సెంటెన్స్ రాసుకున్నప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ మీద ఇచ్చి మనం రాయడం ఇంపార్టెంట్ ఓకేనండి. అక్కడ డయాగ్రామ్ నీడ్ ఉంది అని అనిపించినప్పుడు వన్ మార్క్ క్వశ్చన్స్ వేయడం అవసరం లేదు. సో చాలా మంది చేసే తప్ప ఏంటంటే టైం వేస్ట్ అనమాట. వన్ మార్క్ క్వశ్చన్కి డయాగ్రామ్ వేయడం అవసరం ఉంటే వాడు అడిగితే తప్ప మనం వేయకూడదు. కానీ అవసరం లేదు అని అనుకున్నప్పుడు వన్ మార్క్ క్వశ్చన్కి డయాగ్రామ్ వేయకూడదు పెట్టు. బట్ టూ మార్క్ క్వశ్చన్స్కి వచ్చేసరికి టూ మార్క్ క్వశ్చన్కి వచ్చేసరికి డయాగ్రామ్ నీడ్ ఉంటే రఫ్ గా మనం వేయొచ్చు. డయాగ్రామ్ నీడ్ ఉంటే రఫ్ గా మనం డయాగ్రామ్ వేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఓకేనండి. వన్ మార్క్ క్వశ్చన్ మాత్రం డయాగ్రామ్ వేసేటటువంటి సాహసం చేయడంలో టైం వేస్ట్ అయిపోతాం ఓకేనండి. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే వెన్ యు ఆర్ అటెంప్టింగ్ ఎయిట్ మార్క్ క్వశ్చన్స్ ఎయిట్ మార్క్ క్వశ్చన్ కి సంబంధించినటువంటి ఆన్సర్ మనం రాసేటప్పుడు ఎన్ని పాయింట్స్ ఉండాలి టోటల్ గా డబల్ అనుకుంటే 16 పాయింట్స్ వరకు మనం రావచ్చు. మరి 16 పాయింట్స్ రాసే క్యాపిటల్ ఉంటే అక్కడ లేదు అని అనిపిస్తుంది కొన్నిసార్లు కానీ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ సెక్స్ డిటర్మినేషన్ క్వశ్చన్ తీసుకోండి. సో వై యు ఆర్ అటెంప్టింగ్ ది సెక్స్ డిటర్మినేషన్ క్వశ్చన్ అది పాయింట్ వైస్ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. ఆటోసోమ్స్ అల్లోసోమ్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ హౌ మెనీ హెట్రోసైడ్ స్పేస్ హౌ మెనీ హోమోసైగస్ పేర్స్ ఎక్స్ అండ్ ఎక్స్ ఎక్స్ అండ్ వై హోమోలాగస్ అండ్ హెట్రోసైగస్ పేర్స్ గురించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన రైటింగ్ ప్యాటర్న్ పూర్తిగా రాసిన తర్వాత జైగోట్ ఫార్మేషన్ లో ఎక్స్ 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 అండ్ వై ఎలా ఫ్యూజ్ అవుతున్నాయి అనేది మళ్ళీ సపరేట్ గా రాసుకుంటూ వచ్చి ఆ ప్యాటర్న్ కి సంబంధించిన ఫ్లో చార్ట్ మనం వేస్తే అవి 4 మార్క్స్ ఫ్లో చార్ట్ కి 4 మార్క్స్ అలా 8 మార్క్స్ పడతాయి. చాలా మంది 8 మార్క్ క్వశ్చన్ రాసేటప్పుడు సింపుల్ గా తేల్చేస్తున్నారు. అలా తేల్చుకోండి సింపుల్ గా రాయకూడదు. సింపుల్ గా మన ఎలాబరేట్ గా ఆన్సర్ లేకపోతే 8 మార్క్స్ కి 8 మార్క్స్ పడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్పెరిమెంట్ రాస్తున్నప్పుడు ఎస్పెషల్లీ ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ ఎక్స్పెరిమెంట్స్ మీరు రాస్తున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సైడ్ రీడింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎయిమ్ మెటీరియల్ రిక్వైర్డ్ ప్రొసీజర్ వైల్ యు ఆర్ రైటింగ్ ప్రొసీజర్ ప్రొసీజర్ హెడ్డింగ్ పెట్టిన తర్వాత అక్కడ మీరు డయాగ్రామ్ వేయాలి. ప్రొసీజర్ దగ్గర డయాగ్రామ్ చాలా మంది డౌట్ ఇది ఎక్కడ వేయాలి డయాగ్రామ్ ప్రొసీజర్ వైల్ యు ఆర్ స్టార్టింగ్ ది ప్రొసీజర్ ఫస్ట్ పాయింట్ మీరు రాయకముందే డయాగ్రామ్ వేసిన తర్వాత పాయింట్స్ స్టార్ట్ చేయండి. ఆ డయాగ్రామ్ కూడా ఎట్లా వేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ అ స్టార్చ్ ఎక్స్పెరిమెంట్ మెథనేటెడ్ స్పిరిట్ ఎక్స్పెరిమెంట్ డయాగ్రామ్ వేసిన తర్వాత మిడిల్ ఆఫ్ ది పేజ్ డయాగ్రామ్ వేసిన తర్వాత పార్ట్స్ ఎప్పుడు కూడా రైట్ హ్యాండ్ సైడ్ మనం లేబుల్ చేయాలి నీట్ గా లేబుల్ చేయాలి. అది ఏ డయాగ్రామ్ అయినా అవ్వచ్చు అది ఎక్స్పెరిమెంట్ డయాగ్రామ్ అవ్వచ్చు లేదంటే 4 మార్క్స్ ఇచ్చేటటువంటి డయాగ్రామ్ అవ్వచ్చు ఏ డయాగ్రామ్ ఇచ్చినా సరే మిడిల్ ఆఫ్ ది పేజ్ డయాగ్రామ్ వేసిన తర్వాత మనకి బాక్స్ డ్రా చేయాలి పార్ట్స్ ఇప్పుడు కూడా రైట్ హ్యాండ్ సైడ్ మాత్రమే లేబుల్ చేయాలి. అలా లేబుల్ చేస్తేనే క్లియర్ గా ఫుల్ కి ఫుల్ పాయింట్స్ మనం రాసినట్టు దానికి ఫుల్ మార్క్స్ వేస్తారు ఇలా ఉంటేనే వేస్తారు ఫుల్ పాయింట్స్ ఓకేనండి. లేబులింగ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్ లేబులింగ్ ఓకేనండి. మీకు కరెక్ట్ గా లేబులింగ్స్ అనేవి అన్ని కనపడాలంటే ఒక సైడ్ రాయడమే బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ స్ట్రక్చర్ కానీ బ్రెయిన్ స్ట్రక్చర్ కానీ ఇచ్చినప్పుడు కొన్ని థాట్స్ పెట్టి రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆర్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అని మనం చెప్పేటప్పుడు అది మనం చూపించాలి కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసేవన్నీ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ రాసేవన్నీ కూడా రైట్ హ్యాండ్ సైడ్ మనం రిప్రజెంట్ చేయాలి
ఓకే, సో డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ లో ఫుల్ మార్క్స్ రావాలి అంటే ప్రెసెంటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. పేపర్ ప్రెసెంటేషన్ లో డయాగ్రామ్ ఒక స్పెషల్ ప్రెసెంటేషన్ స్కిల్స్ వాడాలండి. సో అలా వాడితేనే మనకి డయాగ్రామ్ లో ఫుల్ మార్క్ పడడానికి ఛాన్స్. ఓకేనండి, ఇది 8 మార్క్ క్వశ్చన్. 8 మార్క్ క్వశ్చన్ లో మీరు రాసేటటువంటి ఎక్స్పెరిమెంట్ లో ఎయిమ్ మెటీరియల్స్, ఎయిమ్ కన్సర్న్ ఎయిమ్ రాసిన తర్వాత మెటీరియల్స్ ప్రతి మెటీరియల్ మీరు మెన్షన్ చేయాలి. రాసేటప్పుడు పాయింట్ వైస్ రాయాలి మెటీరియల్స్, కామన్ పెట్టుకుని పక్కన రాయకూడదు. ఇప్పుడు కూడా మెటీరియల్స్ ని నంబరింగ్ ఇచ్చుకుంటూ రాయాలి. ఓకే, ఆ తర్వాత ప్రొసీజర్ స్టార్ట్ చేసి డైనమిటిక్ రిప్రజెంటేషన్ ఈ విధంగా ఉండాలి. దెన్ ప్రొసీజర్ కంప్లీట్ అయిన తర్వాత అబ్జర్వేషన్స్, ఏమని అబ్జర్వ్ చేస్తుంది, ఎలా అబ్జర్వ్ చేస్తుంది, ఏ కెమికల్ వాడడం అబ్జర్వేషన్, ఆ కెమికల్ చేంజ్ ఏ విధంగా కనబడుతుంది. సో కెమికల్స్ వాడేటప్పుడు కెమికల్ గురించి క్లియర్ మెన్షన్, క్లియర్ గా మెన్షన్ చేస్తూ మనం అబ్జర్వేషన్ రాయాలి. దెన్ రిజల్ట్ ఆర్ ఇన్ఫరెన్స్ వీలైతే మీరు అక్కడ రాయాల్సింది ఏంటంటే ప్రికాషన్స్, ప్రికాషన్స్. సో ఏ ప్రికాషన్స్ మనం ఈ పర్టికులర్ ల్యాబ్ యాక్టివిటీకి వాడాలి. సో ఇక్కడ డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఎక్స్పెరిమెంట్ జస్ట్ చూసుకుని వెళ్తారు. ఎక్స్పెరిమెంట్ డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయండి. నాట్ ఓన్లీ ఎక్స్పెరిమెంట్ డయాగ్రామ్, ఈవెన్ మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ప్రతి డయాగ్రామ్ వన్స్ ప్రాక్టీస్ చేయాలి. మాక్సిమం చూసుకుని వెళ్తే మనం డయాగ్రామ్ వేయలేము, అది ప్రాక్టీస్ చేస్తేనే, ప్రాక్టీస్ చేస్తేనే డయాగ్రామ్ నీట్ గా ప్రజెంట్ చేయగలం. సో ఎస్పెషల్లీ మీకు డిఫికల్ట్ గా ఉండే డయాగ్రామ్స్ లో బ్రెయిన్, నెఫ్రాన్ అండ్ కిడ్నీ. ఓకే, బ్రెయిన్, నెఫ్రాన్, కిడ్నీ, సో ఎక్స్పెక్టెడ్ డయాగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా ప్రాక్టీస్ చేయాలి. సో ఓవరాల్ 4 మార్క్స్ వస్తున్నాయి అంటే ప్రాక్టీస్ లేకుండా రావు. సో డెఫినెట్ గా మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఆ లేబులింగ్ పార్ట్స్ కూడా మీరు కరెక్ట్ గా లేబుల్ చేయాలి. సో మనకి సైన్స్ ఉన్నటువంటి బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే స్కోరింగ్. దేని ద్వారా ఎక్కువ స్కోరింగ్ వస్తుంది అంటే డయాగ్రామ్స్. సో డయాగ్రామ్స్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లేబులింగ్ పార్ట్స్. కాన్సెప్చువల్ గా కనుక మీరు డయాగ్రామ్స్ ప్రిపేర్ అయితే ఈజీగా వాటిని రిప్రజెంట్ చేయాలి. కాన్సెప్చువల్ గా ప్రిపేర్ అవ్వడం అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సెక్షువల్ ఆర్గాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్, ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్, వైల్ యు ఆర్ రీడింగ్ దీస్ పర్టికులర్ టూ క్వశ్చన్స్. చూడండి, టెస్టిస్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తాం రీడింగ్ కదండి, టెస్టిస్. సో టెస్టిస్ విచ్ క్యాన్ హ్యావ్ అ న్యూమరస్ ట్యూబ్యూల్ లైక్ స్ట్రక్చర్స్, సెమినిఫెరస్ ట్యూబ్యూల్స, సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్, దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎపిడిడిమిస్, ఆఫ్టర్ దట్ వాసా రిఫరెన్సియా, దెన్ వాసా రిఫరెన్సియా, దెన్ వాసా రిఫరెన్సియా టు సెమినల్ వెసికల్స్, సెమినల్ డక్ట్స్ అండ్ యురేత్ర అండ్ పెనిస్. సో దిస్ ఈస్ ద వే హౌ టు ఐడెంటిఫై ది పార్ట్స్ అండ్ లేబుల్ ది పార్ట్స్ అండ్ డ్రా ది డయాగ్రామ్. Like that, in female reproductive system, it starts with ovary, ends with cervix. Okay, so while you are preparing or while you are practicing diagram, conceptual way lo ganaka meeru danni prepare aithe easyga diagram meeru draw cheyagalaru. Okay, and high scoring anedi raavadaniki main reason entante evaraithe conceptual ga even diagrams kuda prepare avtaro వాళ్ళకి హై స్కోర్ అంటే ఫుల్ కి ఫుల్ పాయింట్స్, ఫుల్ మార్క్స్ పడడానికి ఛాన్స్ ఉంది. ఓకేనండి, సో బ్రెయిన్ స్ట్రక్చర్ ప్రిపేర్ చేయటం, ఈవెన్ కిడ్నీ స్ట్రక్చర్ ప్రిపేర్ చేయటం, న్యూరాన్, ఐ మీన్ నెఫ్రాన్ ఆర్ న్యూరాన్, న్యూరాన్ కూడా మన సైకిల్ టెస్ట్ లో వచ్చింది, నెఫ్రాన్ స్ట్రక్చర్. సో ఈ పర్టికులర్ స్ట్రక్చర్స్ అనేవి డిఫికల్ట్ గా ఫీల్ అవుతాం, నిజానికి డిఫికల్ట్ కాదు. కాన్సెప్చువల్ గా మనం ప్రిపేర్ అయితే ఈజీగా డయాగ్రామ్స్ మనం డ్రా చేయగలం. సో డయాగ్రామ్ ఉన్నటువంటి ఆ కాన్సెప్షన్ అండర్స్టాండింగ్, అలాగే వైల్ యూఆర్ యూజింగ్ టెర్మినాలజీ, ఏ టెర్మినాలజీ వాడుతున్నాం, బయాలజీ సంబంధించినటువంటి క్వశ్చన్స్ లో టెర్మినాలజీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వైల్ యూఆర్ రైటింగ్ ఎఫరెంట్ ఆర్ ఎఫరెంట్ నర్స్, ఓకే ఎఫరెంట్ ఆర్టీరియోల్స్, ఎఫరెంట్ ఆర్టీరియోల్స్. సో వైల్ యూజింగ్ ఎనీ హార్మోన్ నేమ్, ఫంక్షన్, సెక్రీషన్, ఓకే ఎక్స్క్రీషన్, సో లింఫాటిక్ వెసల్స్, వాట్ ఎవర్ ద టెర్మినాలజీ యూఆర్ యూజింగ్, దేర్ ఫంక్షన్స్ ఆర్ దేర్ ప్రొడక్ట్స్,
ఆ టెర్మినాలజీ యూజ్ చేస్తున్నప్పుడు అది సబ్జెక్ట్ రిలేటెడ్ గా ఉందా లేదో కూడా చూస్తారు. కాబట్టి అవి యూజ్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. ఓకేనండి, ఈవెన్ 4 మార్క్ క్వశ్చన్స్ రాస్తున్నాము, 1 మార్క్ క్వశ్చన్స్ చూసాము, డయాగ్రమాటికల్ ప్రెజెంటేషన్ ఎలా చేయాలో చూసాము, 8 మార్క్ క్వశ్చన్ లో డయాగ్రామ్ నీడ్ ఉన్న క్వశ్చన్ కి కంపల్సరీ డయాగ్రామ్స్ వేయాలని కూడా మనం నేర్చుకున్నాం. సో 4 మార్క్ క్వశ్చన్స్ కి వచ్చేసరి 4 మార్క్ క్వశ్చన్స్, సో మనకి టోటల్ గా 5 4 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి 4 మార్క్ క్వశ్చన్స్. సో 5 × 4 20 మార్క్స్ కి ఈ 4 మార్క్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఈ 4 మార్క్ క్వశ్చన్ లో కంపల్సరీ ఒక పర్టికులర్ క్వశ్చన్ ఎలా అడుగుతున్నారంటే, వై యూఆర్ మీట్ డాక్టర్ కన్సర్న్ డాక్టర్ మీట్ అవుతున్నప్పుడు ఏ క్వశ్చన్స్ మీరు అడుగుతారు. క్వాలిటీ ఆఫ్ ఆన్సర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎలాంటి క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేయాలి, వై యూఆర్ మీటింగ్ విత్ పల్మనాలజిస్ట్, కార్డియాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, సో కన్సర్న్ డాక్టర్ని మనం మీట్ అయినప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి, సో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం అడగాలి. సో క్వశ్చన్ క్వాలిటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు కూడా. సో మనం ఎలాంటి టెర్మినాలజీ వాడాలి, దేని గురించి క్వశ్చన్స్ అడగాలి. సో జనరల్గా నెఫ్రాలజిస్ట్, న్యూరాలజిస్ట్, కార్డియాలజిస్ట్, పల్మనాలజిస్ట్ కన్సర్న్ ఆర్గాన్ ఏంటి, పల్మనాలజిస్ట్, సో హూ ట్రీట్స్ డిసీజెస్ టువర్డ్స్ లంగ్ కదండి, సో లంగ్స్ గురించా లేదంటే కిడ్నీ గురించా, కార్డియాలజిస్ట్ హార్ట్ గురించి, ఇలాంటి ఐడెంటిఫికేషన్ జరిగిన తర్వాత ఆ కన్సర్న్ క్వశ్చన్ ఆ కన్సర్న్ ఆర్గాన్ మీద అడగాలి. చాలా మంది రిలేటెడ్ గా అడగకుండా ఇర్రిలెవెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, సో అదొకటి చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. సో ఇది కూడా మనది స్కోరింగ్ క్వశ్చన్, సో ఫుల్ కి ఫుల్ పాయింట్స్ పడే క్వశ్చన్స్ ఏవి కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు, అవి నీట్ గా రాయాలి, క్వాలిటీగా రాయాలి. దట్టు 4 మార్క్ క్వశ్చన్స్ అంటే ఎన్ని క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేయాలి, టోటల్ గా 8 క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేయాలి. సో హౌ టు ఆస్క్ అబౌట్ ద టాపిక్, ఫంక్షనింగ్ ఆఫ్ ద టాపిక్, ఇఫ్ దేర్ ఇస్ అ ప్రాబ్లం ఇన్ ద టాపిక్, వాట్ ప్రికాషన్స్ యు హావ్ టు టేక్, ఓకే వాట్ మెడికేషన్ యు హావ్ టు టేక్, వాట్ ఫుడ్ వి ఆర్ యు ఆర్ గోయింగ్ టు టేక్. సో ఇలాంటి క్వశ్చన్స్ తో మనం ఫ్రేమ్ చేయాలి 8 క్వశ్చన్స్. దాంతో పాటు టేబుల్ అండ్ ఫార్మ్స్, టెక్స్ట్ బుక్ లో మనకి టేబుల్ అండ్ ఫార్మ్స్ ఫస్ట్ లెసన్ నుంచి అప్ టు 8th లెసన్ వరకు ఉన్నాయండి, అప్ టు 8th లెసన్. ఫస్ట్ లెసన్ ఉన్నటువంటి ఎంజైమేటిక్ టేబుల్ అండ్ ఫార్మ్ అండ్ ఆల్సో వైటమిన్స్ టేబుల్ అండ్ ఫార్మ్. సో 1 మార్క్ క్వశ్చన్ ఏదైతే డిఫికల్ట్ గా మనం ఫీల్ అవుతాం 1 మార్క్ క్వశ్చన్స్ కొన్నిసార్లు, ఫస్ట్ లెసన్ లో టేబులర్ ఫార్మ్స్ ఉన్న వైటమిన్ టేబులర్ ఫార్మ్ నుంచి అడిగాడు. లాస్ట్ టైం ఫస్ట్ క్వశ్చన్ వైటమిన్ టేబులర్ ఫార్మ్ నుంచి అడిగాడు, అదర్ నేమ్ ఆఫ్ రెటినాల్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాయి. ఓకేనండి, సైంటిఫిక్ నేమ్ ఆఫ్ వైటమిన్ డి. సో విటమిన్స్ టేబులర్ ఫార్మ్ నుంచి మనకి ఎక్కువగా డెఫిషియన్సీ డిస్కస్ అని సైంటిఫిక్ నేమ్స్ అని అడగడానికి ఛాన్స్ ఉంది. అంటే ప్రత్యేక టేబులర్ ఫార్మ్స్ ఉన్నాయి, సో ఆ టేబుల్ అండ్ ఫార్మ్స్ నుంచి ఒక టేబుల్ నుంచి క్వశ్చన్ అడగడం కానీ టేబుల్లో ఏవో పర్టికులర్ యూనిట్స్ ని మిస్ చేసి అడగడం కానీ చేస్తారు. సో కాబట్టి టెక్స్ట్ బుక్ లో ఉండే టేబుల్ అండ్ ఫార్మ్స్ మనం చూసుకుంటే 4 మార్క్, వన్ ఆఫ్ ది 4 మార్క్ క్వశ్చన్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. కొన్ని కొన్ని సార్లు ఈ పోర్షన్ కూడా డిఫికల్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎవరైతే టెక్స్ట్ బుక్ లో టేబుల్ ఫార్మ్స్ చూసుకోవాలి. సో టెక్స్ట్ బుక్ లో ఉండే టేబుల్ అండ్ ఫార్మ్స్ లో డిఫికల్ట్ గా ఫీల్ అయ్యే టేబుల్ అండ్ ఫార్మ్స్ ఏంటి అంటే, లెసన్ 4 ఉన్న ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్, మన ప్రీ ఫైనల్ లో మనకి ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్ ఏంటి అని అంటే వాట్ ఆర్ ద ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ ఫర్ ఆర్థ్రోపోడ్స్. సో చాలా మంది దానికి ఆన్సర్ రాంగ్ రాయడం జరిగింది. సో జనరల్ గా ఆన్సర్ ఏం రాయాలి మనం, గ్రీన్ గ్లాండ్స్ కానీ మాల్ఫీసెంట్ ట్యూబ్యూల్స్ కానీ రాయాలి. సో చాలా మంది ఆర్థ్రోపోడాకి ఎనలిడా అనుకునే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నెఫ్రిడియా కూడా రాస్తున్నారు చాలా మంది. సో బీ కేర్ఫుల్ వైల్ యు ఆర్ రైటింగ్ ది ఆన్సర్, ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఎక్కడ ఉన్నది, ఆర్థ్రోపోడా, అనెలిడా, మొలస్కా, సైంటిఫిక్ గా మనకు అడిగినప్పుడు కొంచెం ఆలోచించి ఆన్సర్ చేయడం బెటర్. మనకు తెలుసు కదా పొరపాటున ఆన్సర్ రాసే సిచ్యువేషన్స్ ఉంటాయి, అదే అనుకో. సో అలాంటి సిచ్యువేషన్స్ కంపల్సరీ నేను చేయాల్సింది ఏంటంటే ఒకసారి ఆలోచించండి, ఓకే సో అనెలిడా ఇచ్చాడా ఆర్థ్రోపోడా, సేమ్ క్వశ్చన్ లాస్ట్ టైం పబ్లిక్ ఎగ్జామ్స్ లో, సో వాట్ ఆర్ ద ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ ఫర్ ఇన్సెక్ట్స్ అని అడిగాడు. సో ఇన్సెక్ట్ అంటే జనరల్ గా మనకి ఆర్థ్రోపోడా అనే అవగాహన ఉండాలి.
సో ఆర్ద్రోపోడ్కి ఏవైతే ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ ఉంటాయో అవి ఇన్సెక్ట్కి రాయడం అవగాహన ఉంటారు. సో డైరెక్ట్ గా అడగడం కంటే ఇలా ఇండైరెక్ట్ గా అడిగేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో అవి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఓకేనండి. సో టేబుల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ ప్యాటర్న్ అండి, క్వశ్చన్స్ అడిగేటటువంటి క్వశ్చన్ దగ్గర నుంచి పల్మనాలజిస్ట్ కార్డియాలజిస్ట్ ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దగ్గర నుంచి టేబులర్ ఫామ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఆ టేబులర్ ఫామ్ క్వశ్చన్స్ టేబుల్ ఇచ్చి క్వశ్చన్స్ ఇచ్చేస్తే ఓకే, లేదు టేబుల్ కనుక ఇచ్చి అక్కడక్కడ మిస్ చేసి అడిగితే మాత్రం కొంచెం డిఫికల్ట్ గా ఫీల్ అయ్యే కాన్సెప్ట్. ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ రెండోది ఏంటి అంటే ఆల్కలాయిడ్స్ టేబులర్ ఫామ్, ఆల్కలాయిడ్స్ క్వినైన్ మార్ఫిన్ సింకోనా ఫిసినాలిస్. సో సైంటిఫిక్ నేమ్స్ అండ్ పార్ట్, ఏ పార్ట్ నుంచి ఇది ఎక్స్క్రీట్ చేస్తున్నారు, ఐ మీన్ దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, సీడ్ టేబుల్ సైంటిఫిక్ నేమ్ అయితే సైంటిఫిక్ నేమ్, లేదు ప్రోడక్ట్ అయితే ప్రోడక్ట్. ఇవి క్లియర్ గా మనం అవగాహన చేసుకుని ఆ టేబుల్ చదవాలి. సో టేబుల్ అండ్ ఫామ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. అక్యురేట్ గా ఏది ఎగ్జాక్ట్ గా ఆన్సర్ అది మాత్రమే రాయాలి, రిలేటెడ్ ఆన్సర్స్ అన్ని రాసుకుంటూ వెళ్ళకూడదు. ఓకేనండి. టేబుల్ అండ్ ఫామ్ క్వశ్చన్స్ ఈజీ అనుకుంటాం జనరల్ గా క్వశ్చన్. సో ఇండైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. ఓకేనండి. సో అవి కనిపించి మిగిలిన ఏంటంటే డయాగ్రామ్స్ అడిగినాం, డయాగ్రామ్స్ అడిగినాం. అందులో డయాగ్రామ్స్ లో కూడా ఏంటంటే ఏ ఆర్ గవర్నమెంట్ దాంట్లో. సో ఆర్ అని పెట్టి రెండు డయాగ్రామ్స్ చూద్దాం. ఇలా అడిగితే ఏదో ఒక డయాగ్రామ్ వేయడానికి ఛాన్స్ కాదు. కొన్నిసార్లు ఏం చేస్తారు ఒకే డయాగ్రామ్ నుంచి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి డయాగ్రామ్స్ మీద అవేర్నెస్ ఉండాలి. ప్రాక్టీస్ లేకుండా డయాగ్రామ్ వేయొద్దు అంటే చెప్తున్నాను, వితౌట్ ప్రాక్టీస్ డయాగ్రామ్స్ లోకి వెళ్ళద్దు, ఐ మీన్ వేయడం అనేది చేయొద్దు. సో ప్రాక్టీస్ ఉండాలి. ప్రతి డయాగ్రామ్ మన ఫస్ట్ ప్లేస్ నుంచి డయాగ్రామ్స్ ఉన్నాయండి. డయాగ్రామ్స్ చూసుకుంటే మనకి క్లోరోప్లాస్ట్, డిఎస్ ఆఫ్ లీఫ్, పాత్వే ఆఫ్ ఎయిర్ విత్ ఎక్స్ప్లెనేషన్, డయాగ్రామ్ తో ఎక్స్ప్లెనేషన్ చేసే డయాగ్రామ్ ఉందంట. అలాగే మైటోకాండ్రియ, థర్డ్ లెసన్ వచ్చేసరికి బ్లడ్ వెసల్స్, హార్ట్ స్ట్రక్చర్, ఫోర్త్ లెసన్ ఇంపార్టెంట్ నెఫ్రాన్ కిడ్నీ, ఫిఫ్త్ లెసన్ బ్రెయిన్, సిక్స్త్ లెసన్ మియోసిస్ అండ్ మైటోసిస్, మైటోసిస్ స్పెషల్లీ చూసుకోవాలి. అలాగే ఫ్లవర్ స్ట్రక్చర్, మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్. ఫోర్ సెవెంత్ లెసన్ వచ్చేసరికి విల్లీ స్ట్రక్చర్. సో ఈ డయాగ్రామ్స్ అన్నిటితో పాటు కొన్ని కొన్ని సార్లు లెసన్ సంబంధించి నెఫ్రాన్స్ ఐ మీన్ న్యూరాన్ స్ట్రక్చర్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ డయాగ్రామ్స్ అన్నిటి మీద మీకు అవేర్నెస్ ఉండాలి, ఎలా వేయాలి, ఎలా రిప్రజెంట్ చేయాలి. ఒకవేళ కాన్సెప్షన్ అడిగితే 4 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ అడిగినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ని, 8 మార్క్ క్వశ్చన్స్ కి డైరెక్ట్ గా క్వశ్చన్ అడుగుతున్నప్పుడు డయాగ్రామ్ అడగకుండా ఇండైరెక్ట్ గా డయాగ్రామ్ కూడా ఉందని అవగాహన మీకు ఉండాలి. డయాగ్రామ్ వేసిన తర్వాత వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాంటి క్వశ్చన్ ఒకటి ఏంటంటే ఎక్స్క్రీషన్ కు సంబంధించిన ఒక క్వశ్చన్ ఉందండి. రైట్ ద ఫార్మేషన్, వాట్ ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ యూరిన్, యూరిన్ ఫార్మేషన్ క్వశ్చన్ ఉందండి. వాట్ ఈస్ మెంట్ బై ఎక్స్క్రీషన్, రైట్ ద ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ అనే క్వశ్చన్ ఉంటుంది. సో అలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు డెఫినెట్ గా నెఫ్రాన్ స్ట్రక్చర్ వెళ్ళాలి. అలాగే ఫోటోట్రాపిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు పాటెడ్ ప్లాంట్, విండో దగ్గర ఉన్న పాటెడ్ ప్లాంట్ వేయడం. ఓకే. సో డయాగ్రామ్ నీడ్ ఉన్న క్వశ్చన్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ లో ఉంటే కంపల్సరీ డయాగ్రామ్ వేయాలి. ఓకేనండి. సో ఇది వన్ ఆఫ్ ది స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి డెఫినెట్ గా డయాగ్రామ్ రిప్రజెంటేషన్ మీకు ఫుల్ మార్క్స్ తెచ్చిపెడుతుంది. సో పేపర్ ప్రెజెంటేషన్ ఎప్పుడు కూడా మీరు రాసేటప్పుడు 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్, 4 మార్క్ క్వశ్చన్స్, 8 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఏం చేయాలంటే ఇఫ్ దెర్ ఇస్ అ నీడ్ డయాగ్రామ్ కంపల్సరీ వేయండి. అక్కడ ఛాన్స్ ఉంటే డయాగ్రామ్ కంపల్సరీ వేస్తే మీకు మంచి మార్కులు పడతాయి. అలాగే డయాగ్రామ్ నుంచి ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్స్ ఇస్తాయి, ఎస్ఐ క్వశ్చన్స్. లాస్ట్ టైం పబ్లిక్ ఎగ్జామ్ లో బోన్స్ హాఫ్లీఫ్ ఎక్స్పెరిమెంట్ అడగడం జరిగింది. సో బోన్స్ హాఫ్లీఫ్ ఎక్స్పెరిమెంట్ డయాగ్రామ్ ఇచ్చేసి దాని మీద 4 క్వశ్చన్స్ అడిగారండి. సో అలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం అటెంప్ట్ చేసినప్పుడు క్వశ్చన్స్ ఈజీగా ఉండొచ్చు, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. రిలేటెడ్ ఆన్సర్ మాత్రం రాసేటప్పుడు రిలవెంట్ గానే రాయాలి.
ఇర్రిలెవెంట్ గా రాయదు. ఫర్ ఎగ్జాంపుల్ బోన్స్ హార్మిక్ ఎక్స్పెరిమెంట్ లో పొటాషియం హైడ్రాక్సైడ్, ఇక్కడ ఎక్స్పెరిమెంట్ రెండు కెమికల్స్ ఉంటాయి, పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ప్లస్ అయోడిన్ కూడా ఉంది కన్ఫర్మేషన్ టెస్ట్ చేయడానికి వస్తుంది. సో ఇక్కడ అడిగినప్పుడు వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ కేఓహెచ్ అని అడగచ్చు. అలాగే ఈ ఎక్స్పెరిమెంట్ లో ఎందుకు డిస్టార్ట్ చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నప్పుడు చాలా ఈజీగా ఆన్సర్ చేస్తాం. కానీ కొన్ని కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ల్యాబ్ యాక్టివిటీస్ ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అలాంటి క్వశ్చన్స్ లో ఇండైరెక్ట్ గా అడిగితే మాత్రం రిలవెంట్ ఆన్సర్ రాసినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి రాయాలి. ఎందుకంటే 4 మార్క్ క్వశ్చన్స్ అయినా 8 మార్క్ క్వశ్చన్స్ అయినా సో స్కోరింగ్ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈజీ అనుకుని అటెంప్ట్ చేస్తామో అలాంటి క్వశ్చన్స్ కొన్ని కొన్నిసార్లు మనకు డిఫికల్ట్ గా అనిపిస్తుంది. సో అది చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. ఓకేనండి, సో 4 మార్క్స్ 8 మార్క్ క్వశ్చన్స్ లో ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండొచ్చు, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండొచ్చు, కాబట్టి రిలేటెడ్ ఆన్సర్ రాసేటప్పుడు కొంచెం ఆలోచించి ఆన్సర్ చేయండి. ఓకేనండి, సో మాక్సిమం ఎగ్జామ్ మీకు ఉపయోగపడేటటువంటి అంశాలు ఏంటి అని అంటే పేపర్లో 17 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈజీగా మనం అటెంప్ట్ చేయొచ్చు. అటెంప్ట్ చేసేటప్పుడు ఏ క్వశ్చన్తో స్టార్ట్ చేయాలని అవగాహన మీకు కంపల్సరీ ఉండాలి. ఫస్ట్ మీరు చేయాల్సింది అన్న ఏంటంటే యూ హావ్ టు యూ హ్యావ్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది సబ్జెక్ట్ అండ్ సెకండ్ థింగ్ వాట్ టెర్మినాలజీ విచ్ యు ఆర్ యూజింగ్ అండ్ దెన్ థర్డ్ థింగ్ ఈస్ ప్రాక్టీస్ ద డయాగ్రామ్స్ ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ బేసింగ్ ఆన్ ది కాన్సెప్ట్ యూ హ్యావ్ టు డ్రా ది స్ట్రక్చర్స్ ఓకే సో నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను వైల్ యు ఆర్ రిప్రజెంటింగ్ ఎనీ డయాగ్రామ్ కాన్సెప్చువల్గా వెళ్ళడం అనేది ఇందాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో మెయిన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కానీ ఫీమేల్ కానీ బ్రెయిన్ స్ట్రక్చర్ కానీ అలాగే నెఫ్రాన్ స్ట్రక్చర్ కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎలా అయితే మనం థియరిటికల్గా రాస్తామో ఆ విధంగానే డయాగ్రామ్ మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. సో మీరు డయాగ్రామ్ రిప్రజెంటేషన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా రైట్ హ్యాండ్ సైడ్ పాన్స్ ఉండాలి, అలాగే ఒకవేళ ఏదైనా ఒక పర్టికులర్ ఆర్గాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ రిప్రజెంటేషన్ ఉన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా మనం రిప్రజెంట్ చేయాలి. దెన్ యూజ్ బెటర్ రిప్రజెంటేషన్ స్కిల్స్. బెటర్ రిప్రజెంటేషన్ స్కిల్స్ మీన్స్ జనరల్గా మనం రాసేటప్పుడు ఏమైతే మనం రాస్తున్నామో క్వశ్చన్ నెంబర్స్ కానీ రోమన్ నెంబర్స్ కానీ మనం వేసేటప్పుడు క్లియర్గా వేసినా లేదో అది సర్చెక్ చేసుకోవాలి. అలాగే కాన్సెప్ట్ రిలేటెడ్ పాయింట్స్ మనం రాస్తున్నప్పుడు క్వాలిటీతో పాటు క్వాంటిటీ బేసిక్ ఆన్ ది క్వశ్చన్, క్వాలిటీ ఆఫ్ ఆన్సర్ నేను ఇందాక చెప్పాను టెర్మినాలజీ మనం యూజ్ చేసేటటువంటి టెర్మినాలజీలో రిలేటెడ్ ఆన్సర్ ఉందా లేదో చూసుకోవాలి. సో రిలేటెడ్గా మనం రాస్తున్నప్పుడు డెఫినేషన్ అడుగుతున్నప్పుడు డెఫినేషన్తో స్టార్ట్ చేసి దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి సబ్ హెడ్డింగ్స్ కానీ సెంటెడింగ్స్ కానీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ టెర్మినాలజీ అనేది రిలేటెడ్గా సబ్జెక్ట్కి రిలేటెడ్గా ఉండేలాగా చూసుకోవాలి. ఎప్పుడు కూడా పాయింట్స్ రిపీట్ చేయొద్దు, రిపీటెడ్ పాయింట్స్ రాయకండి. సో రిపీటెడ్ పాయింట్స్ రాయడం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే ఆన్సర్ కరెక్ట్ చేస్తూ ఉంటారో వాడికి రిపీటెడ్గా ఉంది అని ఒక ఇది వచ్చిందంటే డెఫినెట్గా మార్క్స్ పోయే ఛాన్స్, దాన్ని ఇంకా చదవాలనే ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి మీరు రాసే ఆన్సర్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ బేసిక్ ఆన్ ది క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ 4 మార్క్స్ అయితే డెఫినెట్గా 8 పాయింట్స్ ఉండాలి, 8 మార్క్ క్వశ్చన్ అయితే డెఫినెట్గా అవి 14 to 16 పాయింట్స్ ఉండాలి. సో డయాగ్రామ్ నీడున్న ప్రతి క్వశ్చన్కి డయాగ్రామ్ కనుక రిప్రజెంట్ చేస్తే డెఫినెట్గా మంచి మార్కులు పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనండి, సో ఈ రకంగా మీరు ఎగ్జామ్ పేపర్ కనుక అటెంప్ట్ చేస్తే ఫుల్కి ఫుల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. Thank you.